ఆధ్యాత్మికతలో అన్నింటికంటే మిన్నగా మనకు గురువర్యులు కావాలి. ఎందుకంటే ఆయన ఒక సజీవ వ్యవస్థ, వారిది ఒక సజీవ సాధికారిక ప్రమాణం. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఒక సాధనా విధానం, అది ఒక జీవన మార్గం. నా మాస్టర్ చెప్పిన సత్తత్వం వరకు అది మనల్ని తీసుకువెళుతుంది. ఆ తరువాత కూడా నీవు ముందుకు సాగిపోతూ ఉంటే సత్తత్వం బ్రహ్మానందానికి దారితీస్తుంది. మనకు ఏమి సమకూర్చాలో వాటిని మాస్టర్లు సమకూరుస్తారు. అవి సహజ మార్గం యొక్క 3 M's అయిన మాస్టర్, మిషన్, మెథడ్. వాటిని వినియోగించుకునే బాధ్యత మనపైనే ఉన్నది. దృఢమైన విశ్వాసంతో, పట్టు విడవకుండా శ్రద్ధతో వీటిని ఉపయోగించుకోవాలి. సాధకుడిగా, అభిలాషిగా, భక్తుడిగా మనం బాబూజీ చెప్పిన 3 విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. అవి మాస్టర్ పట్ల ప్రేమ, మాస్టర్తో సత్సంగం, మాస్టర్ పట్ల విధేయత. ఇక 4వ విషయం అంటూ ఉండదు.